ఫోన్ తీయరాని ఇది ఆ మీటింగ్ ఫోన్ తోట వస్తారు. ఒకసారి సార్ 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 కొద్దిగా సార్ పెట్రోలింగ్ ఆఫీసర్ సార్ మీరు పక్క సార్ సార్ మీరు కొంచెం పక్క సార్ 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 దాని మీద సార్ కొంచెం మీరు సైడ్ జరగండి సార్ 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 రాజమండ్రి ఇన్స్పెక్టర్ బాలనగర్ ఇన్స్పెక్టర్ బాలనగర్ ఎస్ఐ గారు అల్వా ఇన్స్పెక్టర్ లోపల ఉన్నా అల్వాలా బాల గేట్ బాలనగర్ వచ్చేస్తా గేట్ మెట్లో ఏఎస్ఐ గారు వచ్చారు కదా గేట్ మెట్లో ఇట్రా ఇట్రా వచ్చారు ఇన్స్పెక్టర్
బైక్లలో మహానగరానికి రావడం వల్ల మధ్య మధ్య 24 అవర్లో రాత్రి టైము పొద్దున కూడా చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. వీటిని కంట్రోల్ చేయడము, తర్వాత అక్కడ ట్రాఫిక్ ఉల్లంఘనలు, డేంజరస్ యాక్టివిటీసు ఇవన్నీ కంట్రోల్ చేయడము, తర్వాత యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్లో గాయాలు పడిన వ్యక్తులని వెంటనే ఆ గోల్డెన్ అవర్లో వాళ్ళని దగ్గర ఉన్న హాస్పిటల్కు చేర్పించడము, అక్కడ ఏదైనా ప్రజలు చాలా కష్టంలో ఇబ్బందిలో వెహికల్ బ్రేక్ డౌన్ అయ్యి ఫ్యూయల్ లేక తర్వాత డైరెక్షన్ తెలియక ఇట్లా హైవే మీద ఆగి ఉన్న ఇబ్బందిలో ఉన్న సహాయాన్ని కోరుతున్న ప్రజలకు కూడా మన పెట్రోలింగ్ సిబ్బంది సహాయం చేస్తారు. తర్వాత ఇట్లా రకరకాలుగా వాళ్ళ డ్యూటీ చార్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి ఆరాంఘర్ చౌరస్తా నుంచి మహబూబ్నగర్ జిల్లాలో జడ్చర్ల దగ్గర ఉన్న మన రాయకల్ టోల్ ప్లాజా బూర్గుల ఎక్స్ రోడ్ వరకు ఉన్న మన బార్డర్ వరకు కూడా ఈ NH 44 మీద రౌండ్ ది క్లాక్ 24/7 ఈ హైవే పెట్రోలింగ్ షురూ అవుతుంది. అక్కడ ఎమర్జెన్సీ కేర్, ఎన్ఫోర్స్మెంట్, హెల్పింగ్ ది పబ్లిక్ ఇన్ నీడ్ అండ్ అదర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్, ఈ 4 అంశాల మీద మన హైవే పెట్రోల్ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది కూడా ఉన్నారు, దాంట్లో లాండ్ ఆర్డర్ సిబ్బంది కూడా ఉన్నారు, మన ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది కూడా ఉన్నారు, అందరికీ సరి అయిన శిక్షణము ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ఈ రోజు నుంచి నేషనల్ హైవే 44 మీద పని చేయడము షురూ చేస్తారు. ఇదే మాదిరిలో మన సైబరాబాద్లో ఉన్న హైవే నంబర్ NH 765 శ్రీశైలం హైవే, తర్వాత స్టేట్ హైవే మన నార్సింగి నుంచి మొయినాబాద్ చేవెళ్ళ రోడ్డు, తర్వాత శంకర్పల్లి రోడ్డు, తర్వాత మన రాజీవ్ రహదారి, తర్వాత డైరీ ఫామ్ సుచిత్ర నుంచి కోంపల్లి మీదుగా మేడ్చల్ అత్తువెల్లి ఈ నేషనల్ హైవే, తర్వాత మియాపూర్ జంక్షన్ నుంచి బాచ్పల్లి గండి మైసమ్మ మేడ్చల్ చెక్పోస్ట్ రోడ్డు. సో ఇవన్నీ వల్నరబుల్ యాక్సిడెంట్కి వల్నరబుల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోడ్లలో కూడా ఇలాంటి హైవే పెట్రోలింగ్ని ఇంకా కొన్ని రోజుల్లో ఎక్స్టెండ్ చేయడం కూడా జరుగుతుంది. మీకు అందరికీ తెలిసినట్టు ఆల్రెడీ మన ఔటర్ రింగ్ రోడ్ మీద సైబరాబాద్ పరిధిలో 6 హైవే పెట్రోల్స్ ఆల్రెడీ 2017 నుంచి పనిచేస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ.